జాతరల తల్లుకరు బెల్లం మొక్కులు చెప్తారు కోరిన కోరికలు దీర్ణోళ్ళంతా ఈ ఆటలను కోళ్లను కోసుడే కాదు ఎత్తు బంగారాన్ని జోకిస్తారు మరి ఎందుకు అట్లా ఎత్తు బంగారం అని బెల్లాన్నే ఎందుకు జోకిస్తారు దాన్ని పొంటున్న కథ ఏందో చూడు మేడారం జాతరను తెలంగాణ కుంభమేళా అని పిలుస్తుంటారు కోటి మందికి మీదనే భక్తులు వచ్చి తలలోకి మొక్కిపోతారు మూడు రోజుల జనసంద్రం తోటి తాడవాయి అడవులు కలకలలాడతాయి శివసత్తుల పూనకాలతోటి మారం మేడారం జాతర ఈ జాతర స్పెషల్ ఏంటంటే కోరిన కోరికలు తీరినోళ్ళు తలలోకి మొక్కల కింద నిల్వెత్తు బంగారం జోకిస్తారు పెళ్లి కోసము సంతానం కోసము నౌకరు వ్యాపారం ఇట్లా ఏదైనా సరే అనుకున్నట్టయితే తల్లి మీకు ఆట కోస్తాము కోరిన కోస్తామని మొక్తారు అన్నట్టే ఆ కోరిక తీరితే తలలోకి మొక్కులు అప్ప చెప్తారు అయితే బిల్లాన్న ఎందుకు జోకిస్తారంటే ఇక ఎప్పటి సందోహిని వస్తున్న కథ ప్రకారంగా ఎనకడ చాలా దూరం కేంచి మేడారం వచ్చేది ఇక తువ్వ శాను పోయేందుకు ఇంత ఆసరు ఉండాలి కాబట్టి చాలా మంది బెల్లం పానకం దాయితే బలం వస్తుందని బెల్లం తెచ్చుకునే ఇక అదే టౌలోకి పెట్టేట ఇంకో కథ ఏంటంటే ఎన్కట్ కాలంలో ఉప్పు బంగారం అంటే గిరిజనులకు ఆదివాసులకు మస్తు పాయరం ఉండేదట ఎక్కువ దొరకపోయేది కాబట్టి బెల్లం అంటే బంగారం లెక్కనే చూసేదట ఇక రాను అదే ఎత్తు బంగారంగా మారిపోయి బిల్లాన్ని జోకిస్తుంటారని కొందరు అంటున్నారు ఏమైనా కూడా మేడారం ఎములాడ కొరెల్లి కాడ మాత్రమే ఇట్లా ఎత్తు బంగారాన్ని చోకిచ్చే ఆచారాన్ని చూడొచ్చు మనం